పాలల్లో నీళ్లు కలపడం పాత ట్రెండ్. పాలల్లో మైండ్ బ్లాక్ అయ్యే కెమికల్స్ కలపడం నేటి ట్రెండ్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో కల్తీపాల ర్యాకెట్ బయటపడింది. వినడానికి వణుకు పుట్టే కెమికల్స్ ను పాలల్లో కలిపి దందాకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 350 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన వలిగొండపాండు కల్తీపాలు అమ్ముతున్నట్టు పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అతని దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్న 150 లీటర్ల కల్తీపాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోనోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గోస్కొండ గ్రామంలో కల్తీపాలు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అక్కడా దాడి చేశారు. కెమికల్స్ కలిపి దందాకు పాల్పడుతున్న అస్గర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 200 లీటర్ల కల్తీపాలు, 100 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోనోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు పోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.